డ్రాఫ్ట్. ఈ వీడియోలో మల్టీ కలర్ మలాయ్ మేకప్, బ్లూ కలర్ బీడ్స్, 3.5 mm నీడిల్ యూజ్ చేసి బ్యాగులు స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ మేకరం తీసుకుని సింగిల్ క్రొషెడ్ చైన్స్ 1, 2, 3 4 ఇలా 8 చైన్స్ స్టిచ్ చేశాను. స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకుని చైన్స్ తీసుకుని ఎవరి చైన్ నుండి 2 times డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్లేస్ నుండి డబుల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ నుండి 2 times డబుల్ క్రోషెట్. చైన్ నుండి 2 times నీడిల్ వేసుకుని డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేయాలి. టూ టైమ్స్ డబుల్ క్రోషెట్. స్టిచ్ చేసి 1, 2, 3 థర్డ్ చైన్ నుండి స్లిప్ స్టిచ్లో అటాచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసి 1, 2, 3 ఈ థర్డ్ చైన్ నుండి స్లిప్ స్టిచ్లో అటాచ్ చేసుకోవాలి. ఇవి రౌండ్గా 16 chains వస్తాయి. 3 chains తీసుకుని 1, 2, 3 నెక్స్ట్ చైన్ నుండి అంటే సెకండ్ చైన్ నుండి 2 times డబుల్ క్రోషెట్. థర్డ్ చైన్కి ఇలా స్టిచ్ చేసి 1, 2, 3 థర్డ్ చైన్ నుండి అటాచ్ చేసుకోవాలి స్లిప్ స్టిచ్లో. ఇవి 16 chains వస్తాయి. ఇవి చైన్ నుండి 2 times నీడిల్ తీసుకుని స్టిచ్ చేస్తున్నాము. 3 chains తీసుకుని సేమ్ ప్లేస్ నుండి డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. అంటే 1 chain నుండి 2 times డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసి సెకండ్ చైన్కి బీడ్ యాడ్ చేసుకోవాలి. నీడిల్కి ముందే తీసుకుంటున్నాను, తర్వాత చైన్ నుండి అవుట్ సైడ్ తీసుకోవాలి. నెక్స్ట్ చైన్ నుండి 2 times డబుల్ క్రోషెట్. 1 సేమ్ చైన్, 2 సెకండ్ చైన్కి బీడ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చైన్ నుండి 1 సేమ్ చైన్ నుండి 2 times డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసి నెక్స్ట్ చైన్కి బీడ్ యాడ్ చేసుకోవాలి. 2 chains ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి నీడిల్ తీసుకోవాలి.
ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి 3 చైన్స్లో 1, 2, 3 థర్డ్ చైన్ నుండి నీడిల్ని స్లిప్ స్టిచ్లో అటాచ్ చేసుకోవాలి. త్రీ చైన్స్ తీసుకుని 1, 2, 3 టూ చైన్స్లో సెకండ్ చైన్ నుండి 2 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. వన్ సేమ్ ప్లేస్ నుంచి థర్డ్ చైన్కి వెయిట్ తీసుకోవాలి. ఫస్ట్ నీడిల్ తీసుకుని తర్వాత చైన్ నుండి నీడిల్ అవుట్ సైడ్ తీసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ టూ చైన్స్లో ఫస్ట్ చైన్ నుండి 1 టైం నీడిల్ తీసుకోవాలి. సెకండ్ చైన్ నుండి 2 టైమ్స్ డబుల్ క్రోషెట్. థర్డ్ చైన్కి వీడ్ తీసుకుని ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి నీడిల్ తీసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. సెమీలని 2 చైన్స్లో ఫస్ట్ చైన్ నుండి 1 టైం, సెకండ్ చైన్ నుండి 2 టైమ్స్ డబుల్ క్రోషెట్, థర్డ్ చైన్కి వీడ్ యాడ్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి 3 చైన్స్లో థర్డ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్లో అటాచ్ చేసుకోవాలి. త్రీ చైన్స్ తీసుకుని 2 చైన్స్ ఉన్నాయి, నెక్స్ట్ రోకి 3 చైన్స్ స్టిచ్ చేసాము. 3 చైన్స్లో నెక్స్ట్ చైన్ నుండి 1 టైం డబుల్ క్రోషెట్, థర్డ్ చైన్ నుండి 2 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ చైన్ నుండి డబుల్ క్రోషెట్. నెక్స్ట్ బీడ్ యాడ్ చేసుకుని ఫస్ట్ నీడిల్ తీసుకోవాలి. 2 చైన్స్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి నీడిల్ తీసుకుని బీడ్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్లో ఫస్ట్ చైన్ నుండి 1 టైం డబుల్ క్రోషెట్, సెకండ్ చైన్ నుండి 1 టైం డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసి, థర్డ్ చైన్ నుండి 2 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. వన్ సేమ్ ప్లేస్ నుండి 2 ఫోర్త్ చైన్కి వీడ్ యాడ్ చేసుకోవాలి. వీడ్ ఫస్ట్ నీడిల్కి యాడ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒకటి 3 చైన్స్ 1 టైం, ఫోర్త్ చైన్ నుండి 2 టైమ్స్. నెక్స్ట్ అలా ఇంక్రీజ్ చేసుకుంటూ బీడ్స్ యాడ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 7 టైమ్స్ బీడ్స్ వచ్చేలాగా స్టిచ్ చేసాము. నెక్స్ట్ స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకుని వన్ చైన్ తీసుకుని ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ చైన్ వరకు 1 టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేయాలి. లాస్ట్ చైన్లో 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్, సేమ్ చైన్ నుండి సింగిల్ క్రోషెట్.
నెక్స్ట్ చైన్ నుండి వన్ టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఒక చైన్ నుండి తీసుకోవాలి టూ టైమ్స్ సింగిల్ క్రోషెట్. మిగిలినవి వన్ టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. ఇక్కడ టూ టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసేవాళ్ళము, ఇప్పుడు వన్ టైం సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాం. ఇలా సింగిల్ క్రోషెట్లో వన్ రో స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేస్తున్నాను. వన్ చైన్ తీసుకుని నెక్స్ట్కి టూ చైన్స్ నుంచి కాకుండా టూ చైన్స్ మిడిల్ నుంచి నీడిల్ తీసుకోవాలి. స్కిప్ చేసి ఇక్కడ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. చైన్స్ ఎక్స్ట్రా తీసుకోవట్లేదు, ఎన్ని చైన్స్ అయితే ఉన్నాయో అన్ని చైన్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా టూ పార్ట్స్గా స్టిచ్ చేశాను. ఇప్పుడు ఏమి రెండు జాయిన్ చేయడానికి సేమ్ కలర్ మ్యాట్రమ్ తీసుకుని సింగిల్ క్రోషెడ్ చైన్స్ టూ త్రీ ఫోర్ ఫిఫ్టీన్ చైన్స్ స్టిచ్ చేశాను. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి ఇలా సింగిల్ క్రోషెడ్ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ క్రోషెట్లో లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి నీడిల్ తీసుకుని డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి నీడిల్ తీసుకుని సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేశాను డబుల్ చైన్ క్రోషెట్లో. ఇది అటాచ్ చేయడానికి టూ సైడ్స్ మిడిల్లో 28 చైన్స్ లీవ్ చేసి ఇలా పాయింట్ అవుట్ చేశాను. ఇప్పుడు దీన్ని అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ తీసుకునే పార్ట్కి అవుట్ సైడ్కి ఉన్నది, మిడిల్లో స్టిచ్ చేసే పార్ట్కి ఇన్సైడ్కి రావాల్సింది తీసుకోవాలి. స్టార్టింగ్ చే దీనికి ఇన్ సైడ్ ఉన్న చైన్ ఇలా వన్ చైన్ తీసుకుని స్టిచ్ చేసుకునేటప్పుడు టూ రోస్ మిడిల్ నుంచి వన్ చైన్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇన్సైడ్ అన్న చైన్ నుంచి నీడిల్ తీసుకోవాలి. సింగిల్ క్రోషెట్ రో మిడిల్ నుంచి వన్ చైన్, ఇన్సైడ్ అన్న చైన్ నుంచి వన్ చైన్. ఇలా స్టిచ్ చేస్తే ఎక్కువ తక్కువ కాకుండా అండి టూ రోస్ మిడిల్ నుంచి వన్ చైన్, నెక్స్ట్ చైన్ నుండి వన్ చైన్. ఇలా కంటిన్యూ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న చైన్ వరకు స్టిచ్ చేసి ఇక్కడ నుంచి ఈ యాంగిల్లో కాకుండా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి
ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేయాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసి సెకండ్ సైడ్ కూడా దీని నుంచి కట్ చేయకుండానే స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుని కట్ చేయకుండా ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి సెకండ్ పార్ట్ కూడా తీసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. చైన్స్ కౌంట్ చేసుకుని దీన్ని ఇలా ఆపోజిట్లో తీసుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. టూ సైడ్స్ ఇలా స్టిచ్ చేసుకుని టర్న్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ ఇలా వస్తుంది. ఇది తగిలించుకోవడానికి హ్యాండిల్ స్టిచ్ చేసుకుందాం. మ్యాక్రమ్ తీసుకుని సింగిల్ క్రోషెడ్ చైన్స్ 1, 2 చైన్స్ తీసుకున్నాను. ఎక్స్ట్రా 1 చైన్ తీసుకుని లాస్ట్ చైన్ నుండి సింగిల్ క్రోషెడ్ 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. లాస్ట్ నుంచి వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. లాస్ట్ నుంచి వన్ చైన్. ఇలా మనం ఎంత పొడవు అయితే కావాలనుకుంటున్నామో అందులో ఎంతవరకు స్టిచ్ చేసుకోవాలి. హ్యాండిల్ ఇలా ఒకటే స్టిచ్ చేశాను పొడవుగా దీన్ని. సెకండ్ సైడ్ నుంచి తీసుకుంటున్నాను. ఇలా వన్ సైడ్ తీసుకుని సెకండ్ సైడ్ బీడికి 2 చైన్స్ లీవ్ చేసి తీసుకున్నాను. సేమ్ ఇలానే 2 చైన్స్ లీవ్ చేసి అక్కడ నుంచి సెకండ్ సైడ్ తీసుకుంటున్నాను. ఈ సైడ్ కూడా ఇలానే బీట్ తీసుకుని దీని పక్కన 2 చైన్స్. ఇక్కడ ఈ 2 జాయింట్ చేసి అటాచ్ చేస్తున్నాను. లాస్ట్ చైన్ నుంచి తీసుకుంటున్నాను. మ్యాక్రమ్ తీసుకుని ఈ సైడ్ నుంచి సెకండ్ సైడ్ తీసుకుని ఈ సైడ్ సెకండ్ సైడ్ చైన్ నుంచి అవుట్ సైడ్ తీసుకుంటున్నాను. ఇవి 2 జాయింట్ చేసి ఇలా కొంచెం లోపలికి ఇన్సర్ట్ చేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 సైడ్స్ కొండటం వల్ల మనకి అవసరమైనప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా టైట్గా తీసుకుంటే దగ్గరకు వచ్చేస్తుంది. దీనికి సపరేట్గా జిప్ బటన్స్ ఏమీ కూడా అక్కర్లేదు. షాపింగ్కి వెళ్ళేటప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.